పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం బలోపేతమవుతుందని, ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ తత్వ హృదయంతో ఇలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిచయిస్తూ ఉంటే, పేదల పక్షాన ఆయన నిలబడి ఉంటే, పేదల మీద కక్షతోటి, అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి, రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది, వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపుత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం. అరే చంద్రబాబు నాయుడు గారు, మీ చరిత్ర చూస్తే ఏముంది? హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా? ఎన్నికలకి వస్తున్నారు, అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు. ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అక్కడి నుంచి ఆ పదవి నుంచి దింపాలని ఆలోచన చేస్తున్నారు. చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి, కారం చేళ్ళలో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలో కూర్చున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే పింగళ నరసింహరామని ఎన్కౌంటర్ రెడ్డి అర్ధరాత్రి రిక్షా మీద వెళుతూ ఉంటే కత్తులతో పొడిచి చంపారో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి. అంగన్వాడీ వర్కర్లు హైదరాబాదులో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతన్నలకి విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి. ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి, ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామనిషి కూడా చూడకుండా ఆయన్ను వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓట్లు అడగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేశారు? 600 వాగ్దానాలు ఇచ్చారు 14 ఎన్నికల్లో. అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చి ఇడిపిస్తాడు అని చెప్పారు. రైతన్నలకి 118,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి, ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులను ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి, అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి, ఏదైతే రైతులని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా 17,000 18,000 ఇచ్చి రుణాన్ని, దాన్ని 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే, నువ్వేదైతే 118,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్న వ్యక్తివి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు, బ్యాంకర్లు మీరు మోసం చేశారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి? ఓన్లీ 18,000 తీసుకోవాలి, కానీ అదనంగా తీసుకున్నారు. మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా రుణాలు మాఫీ కానీ, రైతు రుణాలు మాఫీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, 2,000 నిరుద్యోగ భృతి కానీ, ఇటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ
ప్రజాపక్షం నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలబెట్టి నిదర్శనమైన మన జగనన్నని దింపాలని, తద్వారా పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని, వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని కుతంత్రం పడుతున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. నాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉన్నది. అంతటి అడిగాను నేను, గంట పైన మాట్లాడుతానన్నారని. అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గతంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల 6,000 ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే, అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరికం స్థాయిని ఇంచుమించుగా 120,000 నుంచి 140,000 వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ, లేదా వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి, అలాగే విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతోటి ఎంతో తపన పడుతున్న మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అండగా ఉండామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో, మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి, జగనన్న లేఅవుట్లకు సంబంధించి, ల్యాండ్ ఫిల్లింగ్ షో కోసం 39.84 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా, జగనన్న ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క 39 కోట్ల 30 లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ, అలాగే రోడ్ వర్క్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్ సెట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం, డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక 5 కోట్ల 30 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్న. అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్న, అది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసుంటే కనుక ఆ ఒక బ్రిడ్జ్ ఒకటే వేశారన్న. మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్స్ వెళ్ళే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న. దానికి సంబంధించి 5 కోట్ల 80 లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్న. అలాగే కనెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు డ్రైన్ అన్న, నడపని వారు పాలెం, అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయి కుదురు, చింతలగూడు గరువు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి, తద్వారా భీమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న. దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్న. అలాగే భీమవరం నరసాపురం అక్రాస్ తొక్కోడు డ్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా, పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ తోరలతో కల్వర్ట్ R&B రోడ్డు వేశారన్న. అక్కడ కనుక బ్రిడ్జి నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి
ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగం అంతటికి కూడా మూగు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా 100 బెడ్ ఏరియా హాస్పిటల్ కోసం 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడర్నైజేషన్ లో భాగంగా 8 రైల్ మీద ఒక 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించామన్నా. వాళ్ళు 3 బ్రిడ్జిలే కట్టగలిగారన్నా. ఆ 3 బ్రిడ్జిలు కూడా రోడ్డుకు అనుసంధానం అయ్యలేవన్నా. ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి 36 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినందుకు మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయన్నా. మీరు శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన 28 కోట్లకు సంబంధించింది, ఎప్రోచ్ బ్రిడ్జిలకి సంబంధించిన 36 కోట్లకు సంబంధించి ఈ వారంలోనే మీరు తలుచుకుంటే టెండర్స్కి నోటిఫికేషన్ ఇప్పించగలరన్నా. అది ఒకటి చేసి పెట్టవలసిందిగా కోరుతున్నానన్నా. ఇంకా మరొకసారి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. తర్వాత విద్యార్థిని స్పందన.